పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం, మన ముందు తరాల కోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి అండగా ఉంటా రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తా, టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ పెడతా అని ఊరు రాత్రికి నిరుద్యోగంలో నమ్మించి నట్టేట ముంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లాడు. ఈ రోజు చూసుకుంటా ఉంటే 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు యువత ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ ఇంట్లో వాళ్ళకి భారమై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా నిరుద్యోగుల సమస్య పైన జాబ్ క్యాలెండర్ పైన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈరోజు యువత విద్యార్థి లోకం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి, రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి నమ్మి నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ లోకాన్ని ఈ విధంగా నట్టేట అడ్డంగా ముంచేశాడని చెప్పి తెలియజేస్తూ ఒక సింబాలిక్ గా తెలియజేసే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జనదర్శి ద్వారా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సమారణ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే జాబ్ క్యాలెండర్ పంపించాలా, మెగా డిఎస్సీ పెడతా అని హామీ ఇవ్వాలా, అలాగే పోలీస్ శాఖలు కానివ్వండి, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ లోకానికి ఆదుకొని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. మరి ఈరోజు యువత విద్యార్థి లోకం బాలతత్వ హృదయాలతో నమ్మి ఓటేసిన ముఖ్యమంత్రి నట్టేట ముంచాడని చెప్పి వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. అటువంటి వారిపైన పోలీసులు అక్రమంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వారిపైన కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, గొంతులు వేశారు. వివిధ రూపాల్లో ఎన్ని విధాలుగా మీరు అణచివేయాలని చూసినా అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమైంది ముఖ్యమంత్రి గారు, ఆ విషయం తెలియజేసి గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్రంలో నైపుణ్యం గల యువత ఎంతో ఉన్నత చదువు చదువుకొని ఇంట్లో వాళ్ళకి భారమై ఇంకా మన రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున నమ్మిన యువత ఈరోజు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లిపోతా ఉన్నారు. ఈరోజు శ్రీకాకుళం చూసుకున్నా, విజయనగరం చూసుకున్నా, వైజాగ్ చూసుకున్నా, కాకినాడ చూసుకున్నా, అమలాపురం చూసుకున్నా, అటు భువనేశ్వర్ ఒడిశా వైపు వెళ్లిపోతా ఉన్నారు. ఇటు చూసుకుంటా ఉంటే తూర్పు గోదావరి కానివ్వండి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు వాళ్ళు ఇటు హైదరాబాద్ వైపు చూస్తా ఉన్నారు. అలాగే రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, అలాగే కర్నూలు జిల్లాల వాళ్ళు అటు బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు, ఇటు చెన్నై వెళ్ళిపోతా ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో నైపుణ్యం గల యువత ఈ రాష్ట్రంలో ఉండాల్సిన ఆవశ్యకత లేదా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చి, ఉపాధి కల్పించి, పెట్టుబడులు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ముందుకెళ్లాల్సిన వ్యక్తి ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలను సమాన భావంతో చూసి ప్రతి చోట ఏదో పరిశ్రమలు స్థాపించడం, ప్రతి చోట ఏదో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు తీసుకురావడం చేసిన ఈ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన 3 సంవత్సరాలు అయినా రాష్ట్ర పరిపాలన చేస్తా ఉన్నాడు, కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. రేపు సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు వెంటనే జాబ్ క్యాలెండర్, అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టు భర్తీ చేయాలా, మెగా డీఎస్సీ పెట్టాలా, టీచర్ పోస్టు భర్తీ చేయాలా, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేసి నీ విశ్వసనీయత కాపాడుకోవాలని చెప్పి నిరుద్యోగులకు తరపున తెలుగు యువత కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఏదైతే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున యువత విద్యార్థుల్లో కానీ కదిలిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా నిరుద్యోగులకు నైవంచనలో భాగంగా నిరుద్యోగులు నెట్టేట ముంచేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా ప్రజాక్షేత్రం తీసుకెళ్లి ప్రజలకు విద్యార్థి యువతలో కానీ తెలియజేసే విధంగా తెలుగు యువత ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గ పరిపాలన ఏ విధంగా ఉందంటే విద్యార్థులు యువత అనేక మంది అరాచకాలకు అన్యాయాలకు గురి అవుతున్నారు. ముఖ్యంగా యువత చూసుకుంటే లక్షలు ధారపోసి వాళ్ళు చదువుతున్న చదువులు విద్య అవన్నీ కూడా వృధా అయిపోయి నీటిని పోసినట్టు వృధా అయిపోయింది. కాబట్టి మేము జలదీక్ష వేసి ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు కనుక మొత్తం నిద్రలేకపోతే ఈ యొక్క యువత అనేవాళ్ళు ప్రాణం కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఒక ప్రాణం ఖరీదు అనేది యువజన విభాగంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము కాపాడతాం. నిరుద్యోగులైన యువకుని యువకులను ఎప్పుడు కూడా మీరు ఏ అన్యాయం చేసినా కూడా మేము తోడుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ తరఫున. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఏదైతే నారా లోకేష్ గారు పిలుపునిచ్చారో దానిలో భాగంగా మేము కూడా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరి వెళ్లాం. అయితే మీరు మాపై అణిచివేత ధోరణితో ఎంతో భయపెట్టాలని మా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అనే అతను అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించాడు గొంతు నిలిపి. కాబట్టి ఒకటే చెబుతున్నాం, గుర్తుపెట్టుకోండి పోలీస్ శాఖ వారు, మేము ఎటువంటి మీ యొక్క బెదిరింపులకు కానీ మీ యొక్క హత్యాయత్నాలకు కానీ భయపడం. ముఖ్యంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు మీరు శాఖపరమైన చర్యలు తీసుకుని ఇక మీద పోలీసు వారు ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఈ విధంగా దాష్టీకారం చేస్తే మేము ఉపేక్షించమని చెప్పి మీకు వినిపించుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 230,000 ఉద్యోగాలు తీస్తామని చెప్పి మా మాయ మాటలు చెప్పి నిరుద్యోగ యువతకి వాళ్ళ ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మర్చిపోయి 3.5 సంవత్సరాలు గడుస్తున్న కేవలం వాలంటరీ ఉద్యోగాలతో చేతులు దులుపుకున్నాడు. ఒకటి యువతన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏజ్ బార్ అయిపోయి ప్రతి సంవత్సరం ఏదైతే తీయాలో ఎంపీబీఎస్సీ పోస్టులు కానీ డిఎస్సీ వైద్య విద్యా రంగాల్లో ఉద్యోగాలు తీయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోల్పోయినట్టు గమనించి ఆత్మహత్యలకు బాధపడుతున్నారు. కాబట్టి ఈ హత్యలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నిరంకుశ ప్రభుత్వం హిట్లర్ లాగా పరిపాలించారు, చివరికి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు, మీకు కూడా ఆత్మహత్య చేసుకోండి, పరిపాలించడం జాగ్రత్తకపోతే అంతేగాని యువతని ఆత్మహత్య చేసుకోవడానికి కురికొల్పొద్దు. దయచేసి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు కనుక ఉద్యోగాలు తీయకపోతే మేము నిరుద్యోగ యువతను మొత్తాన్ని కూడగట్టుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించడానికి ఎరగాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు వెంటనే